సేంద్రీయ వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో టీవీలో రైతులు బీజేపీ నాయకులు వీక్షించారు. భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ రైతులను అలాగే దేశ ప్రజలను ఉద్దేశించి రైతులతో సేంద్రీయ ఎరువులు ఎలా వాడాలి, సేంద్రీయ ఎరువులతోనే ఏ లాభాలు ఉంటాయనే విషయంపై పూర్తి సమగ్ర విషయంపై సమగ్రమైన విషయాలు చర్చించడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి స్వయంగా ఆయనని పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు రైతులతో కలిసి మోడీ గారు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ చర్చా గోష్ఠి ఏర్పాటు చేశారో ఆ సన్నివేశాన్ని మేము ఈరోజు టీవీలో వీక్షించడం జరిగింది. ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల శ్రేయస్సు కోసం అనేక పథకాలు తీసుకొస్తూ, అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ, రైతులకు కూడా పింఛన్ ఉండాలని చెప్పేసి ఆ పింఛన్ పథకాన్ని కూడా తీసుకొచ్చి రైతులను ఆదుకునే విధంగా ఆయన గొప్ప కృషి చేయడం జరుగుతూ ఉన్నది. రైతులకు ఒక అవగాహన అనేది రావాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మేము మరిన్ని కార్యక్రమాలు తీసుకొని రైతులకు మోడీ గారు, మోడీ ప్రభుత్వం గారు ఏమైతే అభివృద్ధి పనులు చేపడుతున్నారో వాటిని స్వయంగా మేమే రైతుల దగ్గరికి పోయి వివరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.